ఇంకో పక్క మీరు ఇప్పుడే కేఈ కృష్ణమూర్తి గారు మాట్లాడారు, బాబ్లీ ప్రాజెక్టు నిన్నటి నుంచి ప్రచారం చేస్తున్నారు, నా మీద కేసు పెట్టారని, నాన్ బెయిలబుల్ వారంట్ ఇస్తున్నారని రకరకాలుగా వస్తున్నాయి. ఏం తమ్ముళ్ళు, నేను ఎక్కడా అన్యాయం చేయలా, లేకపోతే నేరాలు చేయలా, ఘోరాలు చేయలా. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో బాబ్లీ ప్రాజెక్టు మీద ప్రాజెక్టులు కడితే ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని, ఇది కట్టడానికి వీలు లేదని, ప్రాజెక్టులో ప్రాజెక్టు కట్టడం తప్పని ఆ రోజు నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. ఆ రోజు మీకు కూడా జ్ఞాపకం చేసుకోండి, 8 సంవత్సరాల కంటే ముందు ఆ రోజు మేము పోతే మన బార్డర్లోనే ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేశారు, అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. నేను ఒకటే చెప్పాను, మేము తప్పు చేయలేదు, మీరే మీ పోలీసులు కావాలని మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, మీరేం చేస్తారో చేయమని ఆ రోజే నిర్మోహమాటంగా చెప్పిన వ్యక్తి నేను. దానిపైన మేము కేసులు పెట్టామని, కేసులు పెట్టలేదని కడాన బలవంతంగా ఒక ప్రత్యేక విమానం పెట్టి మమ్మల్ని తీసుకొచ్చి హైదరాబాద్ వదిలిపెట్టారు. ఇప్పుడు ఏదో నోటీసులు పంపించామని మాట్లాడుతున్నారు, అరెస్ట్ వారెంట్లు ఇచ్చామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కూడా ఉత్తర తెలంగాణ పూర్తిగా దెబ్బతింటుందని, తెలుగు జాతికి నష్టం వస్తుందని ఆ రోజు ఈ ప్రాజెక్టు పైన పోరాడడం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజాహితం కోసం, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నాం. అందుకని మళ్ళా ఒకసారి మిమ్మల్ని అందరినీ కోరేది, మీరందరూ కూడా సహకరించి ఆ కేసు ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలో ఆ విషయం ఆలోచిస్తాం. కానీ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, నేను చేసే ఏ పనైనా మీకోసం చేస్తున్నాను, ప్రజాహితం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం చేస్తున్నాను. మీరు కూడా ఒక చర్చ చేయాలి, ఏ రాజకీయ పార్టీ వల్ల మీ జీవితాల్లో వెలుగొచ్చింది, ఎవరి వల్ల మీకు లాభం వచ్చింది అనే విషయం కూడా మీరు ఆలోచించి పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉంది.